నా పేరు దేవిదాస్ దేశపాండే విశ్రాంత సంయుక్త సంచాలకులు పశ్చువర్ధక శాఖ గొర్రెల్లో కాలిపుళ్ళ వ్యాధి దీన్నే ఫుట్రాడ్ రాట్ కూడా అంటారు ముఖ్యంగా మనకు అధిక వర్షాలు పడేటప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం దాదాపు పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల నుంచి అధిక వర్షాలు పడుతున్నాయి మరి అధిక వర్షాలు పడ్డప్పుడు గొర్రెలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత గొర్రెల పెంపకదారులకు ఉంది కాబట్టి అధిక వర్షాలు పడ్డప్పుడు గొర్రెలను మేపు కొరకు మృదల్లో నీటిలో నిలువ ఉన్న గడ్డి ప్రదాశాల్లో మనం మేపకూడదు కాబట్టి ఈ వర్షాకాలంలో గొర్రెల్లో సోకే వ్యాధి గాలి వ్యాధి ఇది అన్ని వయసుల్లో వాటికి సోకుతుంది నేలలో ఉండే బ్యాక్టీరియా వల్ల కాలి పుండ్లు అవుతాయి వీటి లక్షణాలు ఏంటంటే గిట్టెల మధ్య చర్మం మెత్తబడి వాచి చిట్లిపోతుంది అలాగే మనం చికిత్సలు చేయకుంటే ఆ పుండ్లలో చీము పట్టి నొప్పితో ఉండి నడవలేక కుంటుతుంటాయి గొర్రెలు నడవలేకపోవటం వల్ల మేత సరిగా మేయక నీరస పడుతుంటాయి వర్షాలు అధికంగా పడుతున్నాయి కాబట్టి గొర్రెల పెంపకదారులు అయినంత మట్టుకు ఎత్తు ప్రదేశాల్లో బురద లేని ప్రదేశాల్లో గొర్రెలను మేపటేట్టు చూసుకోవాలి పుండ్లు అయిన తర్వాత ఆ పుండ్లకు కాళ్ళ గిట్టల మధ్య పది శాతం మైలతుత్యం లేదా పది శాతం జింక్ సల్ఫేట్ లేదా ఐదు శాతం ఫార్మాలిన్ ద్రావణంతో శుభ్రం చేసి యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ ఈగలు వాళ్ళకుండా పెట్టాలి వైద్యాధికారి సలహా మేరకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు మూడు నుంచి ఐదు రోజులు వేయించాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కాలి వ్యాధి తప్పకుండా నివారించవచ్చును ముఖ్యంగా అధిక వర్షాలు పడ్డప్పుడు మనము బురదల్లో నీటి నిల్వ ఉన్న గడ్డి ప్రదేశాల్లో గొర్రెలను మేపకూడదు